హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరితో నేను ఒక స్పెషల్ వీడియోని షేర్ చేయబోతున్నాను అందుకన్నా ముందు ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా ప్రజెంట్ మనకి కరోనా అనేది థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు కదా అలాగే ఈ థర్డ్ వేవ్ అనేది పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది అని చాలామంది చెప్తున్నారు ఈ థర్డ్ వేవ్ నుంచి మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలా అని చెప్పి మీరు కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా ఈ థర్డ్ వేవ్ నుంచి మన పిల్లల్ని కాపాడుకోవటానికి ఈరోజు నేను మీ అందరితో ఒక చిన్న చిట్కాని మీతో షేర్ చేయబోతున్నాను అవిసె గింజలు ఈ గింజల పొడిని మీరు డైలీ ఒక స్పూన్ మీ పిల్లలకి ఇచ్చినట్లయితే థర్డ్ వేవ్ నుంచి చాలా వరకు మన పిల్లల్ని సేవ్ చేసుకోవచ్చు అని కొంతమంది వైద్య నిపుణులు చెప్తున్నారు ఈ గింజల పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను ఈ గింజల పొడిని ఎలా తయారు చేసుకోవాలి అనుకుంటున్నారా ఈ గింజల్ని ఫస్ట్ మీరు డ్రై రోస్ట్ చేసుకొని వాటిని చల్లారి పెట్టేసుకొని మిక్సీలో పౌడర్లా చేసుకొని స్టోర్ చేసుకొని డైలీ మీరు ఒక స్పూన్ తీసుకున్నారు అంటే థర్డ్ వేవ్ నుంచి మన పిల్లల్ని మనం రక్షించుకోవచ్చు అలా డైరెక్ట్ పొడిని పిల్లలు అనేవాళ్ళు తీసుకోరు కాబట్టి ఈ అవసి గింజలతో నేను ఈరోజు కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అలాగే ఈ అవసి గింజల్ని తీసుకోవటం వల్ల మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి జుట్టు రాలటం వంటి సమస్యల్ని కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ గింజల కారపొడిని తయారు చేసుకోవటం కోసం ఇక్కడ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు నేను ఈ అవసగింజల్ని తీసుకుంటున్నాను వీటిని మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ అవసిగింజలు అనేవి ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి అలాగే పచారీ షాప్స్లో అయినా ఎలాంటి షాపుల్లో అయినా కూడా ఈ అవసిగింజలు అనేవి ప్రజెంట్ దొరుకుతున్నాయి ఈ అవసి గింజల్ని మనం ఒక ఐదు నిమిషాలు మీరు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ అవసి గింజలు మీకు ఫ్రై అయ్యింది లేనిది ఎలా తెలుస్తాయి అంటే ఇవి మీకు ఆవాలకు లాగా చిటపటా అంటాయి అనమాట ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఈ అవసి గింజలు అనేవి ఫ్రై అయిపోయిందని అర్థము చూడండి ఇక్కడ మీకు ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది ఇలా చిటపటా అంటున్నాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారిపోయే వరకు కూడా పక్కన పెట్టేసుకోండి ఇలా నేను ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లారి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పుకి నేను ధనియాలు తీసుకున్నాను ఈ ధనియాలను కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మీరు ఫ్రై చేసుకుంటే ధనియాలు కూడా మనకి వేగిపోతాయి చూడండి ధనియాలు కూడా మనకి కంప్లీట్గా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగా ఇందులోనే మీరు ఇక్కడ నేను ఒక పదివరకి ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది పిల్లలు తినే కారప్పొడి కాబట్టి స్పైసీ అనేది కొంచెం చూసి వేసుకోండి ఈ కారొడిని పెద్దవాళ్ళైనా సరే తీసుకోవచ్చు మీ స్పైసీనెస్ని బట్టి మిరపకాయలు అనేవి యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఒక గుప్పిడు కరివేపాకును కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతూ ఉండగానే ఇందులోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని వేసుకోండి అలాగే ఒక వెల్లుల్లిపాయని తీసుకొని ఆ రెబ్బల్ని కూడా ఇలా ఇందులో వేసేసుకోండి వీటన్నిటినీ కూడా ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఇవి మనకి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఇవి మనకి మిరపకాయలు అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోండి అవి చల్లారేలోపు ఫస్ట్ మనం అవిసి గింజల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి మనకి చల్లారిపోయినాయి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అవిసింజలు అన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫస్ట్ వీటిని మెత్తగా పౌడర్ లాగా పౌడర్ చేసుకోండి చూడండి ఇలా మీరు మెత్తగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ని అంతా కూడా ఒక బౌల్ తీసుకొని అందులోకి మీరు వేసేసుకోండి ఇలా నేను ఫస్ట్ మీకు వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను కదా గింజల పొడి అనేది మీరు డైరెక్ట్ వీటిని ఫ్రై చేసేసుకొని ఇలా మిక్సీ వేసుకొని పౌడర్లా చేసుకొని స్టోర్ చేసుకొని డైలీ మీరు ఒక స్పూన్ తీసుకోవచ్చు అలా తినలేని వాళ్ళ కోసం ఇలా నేను కారపొడిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను అది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఇవి చల్లారిపోయినాయి మిక్సీ జార్లోకి వీటన్నిటినీ కూడా వేసేసుకొని ఇందులోకి ఒక హాఫ్ స్పూన్కి జీలకర్ర అలాగే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు ఇందులో నేను వెల్లుల్లిపాయలు యాడ్ లేదు వెల్లుల్లిపాయలు తర్వాత వేసుకుంటాను కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి మీరు మిక్సీ వేసుకోండి ఇలా పౌడర్లో మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకున్నాం కదా ఈ వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకొని ఇంకొకసారి మీరు మిక్సీ వేసుకోండి వెల్లుల్లిపాయలు ముందే వేసుకుంటే మనకి పౌడర్లా అవ్వదు అందుకని నేను లాస్ట్లో యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి గింజల పొడిని కూడా వేసేసుకొని ఒకసారి జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది అంతా మనకి ఈవెన్గా మిక్స్ అయిపోతుంది అనమాట ఇలా మీరు పౌడర్లా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి సో ఫైనల్లీ గింజల పొడి అనేది రెడీ అయిపోయింది దీన్ని మీరు ఒక ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకున్నారు అంటే చాలా రోజుల వరకు మనం ఈ పొడిని వాడుకోవచ్చు అలాగే మీరు దీన్ని ఎక్కువ క్వాంటిటీలో చేసుకోకండి దీంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి మనకి తక్కువ క్వాంటిటీలో చేసుకొని స్టోర్ చేసుకోండి ఇలా ఈ గింజల పొడిని మీరు వేడివేడి అన్నంలో డైలీ ఒక స్పూన్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తీసుకున్నారు అంటే హెల్త్కి చాలా మంచిది అలాగే మీ పిల్లలకి డైలీ ఒక స్పూన్ పెట్టండి థర్డ్ వేవ్ నుంచి మీ పిల్లల్ని సేవ్ చేసుకోండి కొంతలో కొంతైనా మనం మన పిల్లల్ని సేవ్ చేసుకోగలుగుతాము డైరెక్ట్ పొడి తినే పిల్లలకి అయితే మీరు డైరెక్ట్ పొడి పెట్టేసేయండి ఎందుకంటే చిన్నపిల్లలు డైరెక్ట్ పొడి అలా తినలేరు కాబట్టి ఇలా కార పొడిలా ప్రిపేర్ చేసి పెట్టండి అలాగే ఈ అవసగింజల పొడిని మీరు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే తీసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే జుట్టు రాలటం అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అలాగే ఈ పొడిని మీరు డైలీ ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ పొడి వేసుకొని తాగారు అంటే మీ బెల్లి ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది ఈ అవసగింజల పొడిని మీరు రైస్లో తీసుకోవటం మీకు ఇష్టం లేకపోతే ఇడ్లీలో కానీ లేకపోతే దోశల్లో కానీ దేంట్లోకైనా సరే తీసుకోవచ్చు చా మీరు వరకు అవసగించల పొడిని డైరెక్ట్గా ఇచ్చే విధంగానే చూడండి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్